రాజమండ్రి రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా గూడూరు శ్రీనివాసరావు, అదేవిధంగా రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడిగా మార్గాన్ని భరత్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి, భర్తని శాసనసభ్యుడికి, అసెంబ్లీకి మీరు పంపించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఈ రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించడానికి మీకున్నటువంటి సంబంధాలు, మీకున్నటువంటి స్నేహాలు, మీకున్నటువంటి బంధుత్వాలతో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులు 8 మందిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇందాక ఒక వీడియో విన్నాం. ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్కి వార్నింగ్, వాలంటీర్కి వార్నింగ్ ఎంత ఉంటాడు? ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్, అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం మగదనం. ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నా, వాలంటీర్లు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉదయించేటువంటి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేటువంటి దమ్ము సత్త ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే వస్తే గెలవలేడన్న సంగతి చంద్రబాబుకు తెలుసు, కాబట్టి దత్తపుత్రుణ్ణి తెచ్చుకున్నాడు. ఈరోజు మీరందరూ ఆలోచించుకోండి, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కమ్మ, 3% ఓటింగ్ ఉంటుంది, 3% ఓటింగ్. ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో 30 సీట్లు ఇచ్చుకున్నాడు, వాళ్ళకి 30 పైనే. ఆయన గెలవలేడు, ఆయన సామాజిక వర్గం ఆ పార్టీని గెలిపించలేదు, 30 సీట్లు ఇచ్చుకున్నాడు. సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ రాని పిలిచి ఆయనకి 20% సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ పార్టీకి 24 సీట్లు ఇచ్చాడు. సిగ్గు లేకుండా ఈ నూటాకి సిగ్గు లేకపోయినా, తీసుకుంటాక ఆయనకి లేకపోయినా, అంటే ఇవన్నీ కూడా పరిశీలించేటువంటి ఆ సామాజిక వర్గానికి తప్పకుండా విచక్షణ ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబుని అదే సామాజిక వర్గం, అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులే చంద్రబాబుని పాతాళంలో తొక్కి ఇంకా ఈ రాజకీయ పడినటువంటి దరిద్రం వదిలిస్తాకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వెన్నుపాటుకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? చంద్రబాబు తప్పకు ఇంకొంత ముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మర్చిపోయారు అసలు. ఎవరు? నాదెండ్ల భాస్కర్ రావు. ఎన్టీ రామారావు 85లో హార్ట్ ఆపరేషన్ చేసుకుందని ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు. ఆయన అక్కడ దిగేటప్పటికి వెన్నుపోటు పొడిచాడు. ఒక 95లో కరెక్ట్గా 10 సంవత్సరాలకి రామారావు లండన్ వెళ్ళాడు. ఆయన వచ్చేటప్పటికి ఇంకోటి పొడిచేశాడు వెన్నుపోటు. ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి ఆయన సీట్లో నుంచి తీసి పక్కన పడేశారు. ఎవరో వీళ్ళిద్దరూ మన తాడిపల్లి కూడా సభలో చూసారా, పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఎప్పుడు ఎవరు ఎలా పొడిచి ఏమి చేస్తారో
ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆయన్ని తప్పించి ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ముందు కాపాడుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడిని పాతాళంలోకి తొక్కి జనసేన సైనికులు జనసేన కార్యకర్తలు డెఫినెట్ గా తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్పి రేపు పిఠాపురంలోనో భీమవరంలోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోనే పోటీ చేస్తాడని చెబుతున్నారు. ఎవరు ఓడిస్తారు ఆయన్ని? మా రామోజీరావు, మా రాధాకృష్ణ, మా బిఆర్ నాయుడు, మా పౌర డబ్బా వీళ్ళు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారంట పవన్ కళ్యాణ్ పోటీ ప్రత్యేక వ్యూహం పొందుతున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు 175 చోట్ల మా ప్రత్యర్థులను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటానికి ఆయన వ్యూహం పొందుతూనే ఉంటాడు. దాంట్లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, చంద్రబాబు ఉండొచ్చు, లోకేష్ ఉండొచ్చు, లేకపోతే ఆదిరెడ్డి వాసు ఉండొచ్చు, లేకపోతే మా వైపు సోదరు ఉండొచ్చు, అందరూ ఉంటారు దాంట్లో. మాకేం స్పెషల్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అని ఉండదు. మా అభ్యర్థులు గెలిపించుకోవటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. పవన్ కళ్యాణ్ గెలిపితే పక్కలో పళ్ళెంలాగా చంద్రబాబుకు ఉంటాడు. మళ్ళీ నాకు షేర్ కావాలంటాడు, ఒక ఆయన లెటర్ రాస్తాడు, ఈయన కూడా 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండని. ఇవన్నీ కూడా తలనొప్పులు ఆయనకే ఉంటాయి. కాబట్టి ఆయనకేమో 100 సీట్లు గెలవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా పోటీ చేస్తే ఈ తెలుగుదేశం వల్లే ఆయన ఓడిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గుంట నక్కలతో ప్రయాణం చేసేటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అడ్డం పట్టుకుని చంద్రబాబు గెలవాలి, ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాలన్నటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇక్కడైతే రాజమండ్రిలో భర్తని మీరు శాసనసభ్యుడిగా గెలిపించి మీరు అసెంబ్లీకి కనుక పంపించినట్లయితే మా గూడూరు శ్రీనివాసరావు గారిని పార్లమెంటు సభ్యుడిగా పంపించి ఢిల్లీ కనుక మీరు పంపించినట్లయితే ఈ ప్రాంతం ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ గోదావరి తీరం కని విని ఎరగనటువంటి అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికి కూడా ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి పిల్లల్ని కూడా చదివించేటువంటి పూర్తి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రాంతానికి శ్రీనివాస్ గారు భర్త గారు అండగా ఉంటారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ అభ్యర్థుల్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినందుకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్ర కులాలు ఉన్నటువంటి పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మీ 2 అమూల్యమైనటువంటి ఓటుల్ని పార్లమెంటుకి అసెంబ్లీకి శ్రీనివాస్ గారికి భర్త గారికి ఫ్యాన్ మీద ముద్రించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించండి. తప్పకుండా నేను పేర్నేని గారు ఆ గెలిచిన మీతో పాటు ఇక్కడికి వచ్చి మీ ఆనందంలో పాలు పంచుకోవడం పంచుకుంటామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.